హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు పొడుపు కథ ప్రశ్న: వర్షాకాలంలో ఎండాకాలంలో విరిసే నల్ల కలువని నేనెవరిని? ప్రశ్న మరొకసారి అండి. వర్షాకాలంలో ఎండాకాలంలో విరిసే నల్ల కలువని నేనెవరిని? ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో. సెలవు ఉన్నారండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలరు. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం నాన్ వెజ్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ అలా తెచ్చుకున్నప్పుడు, చికెన్ కానీ ఫిష్ కానీ కడిగినప్పుడు మనకి ఎంతో క్లీన్ చేసుకుంటే చెయ్యి అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి, అది ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం నాన్ వెజ్ కడిగినప్పుడు ఇలాగ మొత్తం కూడా ఇలా రఫ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన హ్యాండ్స్ ఎటువంటి స్మెల్ లేకుండా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి, మనం ఇంకొక రకంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా టీ పౌడర్ని మన ఇంట్లో పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇవి పూల మొక్కలకి టీ పౌడర్ చాలా బాగా పనిచేస్తుందండి. మంచి కలర్ఫుల్గా పోస్తాయండి పూలు, మంచి కలర్. ఇలా ఈ టీ పౌడర్ని ఈ మొక్కల మొదటనే ఇలా వేసామనుకోండి, ఈ మొక్కలకి చాలా బాగా మంచి బలం అండి, మంచి క్రాప్ను కూడా ఇస్తాయి. ఇలా టీ పౌడర్ వేస్ట్ చేయకుండా మనం ఇలాగ మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి, మంచి పూలు పోస్తాయి, మంచి క్రాప్ను మనం తీసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. పాలు కాసిన గిన్నెలో ఇలా మేగడ కట్టేసి అడగంటినట్టుగా ఉంటుంది కదండి, దీనిలో చక్కగా గోధుమ పిండి ఇలా వేసేసుకొని చక్కగా గోధుమ పిండి పాలు కాసిన గిన్నెలో ఇలాగ చపాతీ పిండిని వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, చపాతీ కానీ పూరీలు కానీ చక్కగా వస్తాయండి, స్మూత్గా ఉంటాయి కాబట్టి. ఇలా మేగడు కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఈ గిన్నెలో మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి. కొంతమంది అయితే చపాతీ పిండి పిసికేటప్పుడు పాలు పోసుకుంటూ ఉంటారు కదండి, చపాతీ పిండి చక్కగా మనకి స్మూత్గా ఉంటుంది, పూరీలు కానీ అలానే చపాతీలు. చపాతీ పిండిని ఈ విధంగా మనం కలుపుకున్నాం అనుకోండి, ఇలా పాల గిన్నెలు అయితే మేగడు కట్టేసి పక్కన అయితే బాగా మేగడు కట్టు ఉంటుంది కదండి, ఇలాగ పాల గిన్నెలో మనం చపాతీ పిండిని ఇలా కలుపుకున్నాం అనుకోండి, చపాతీలు మంచి స్మూత్గా ఉంటాయి, చక్కగా పొంగుతాయండి. ఇలా పాలు కాసిన గిన్నెలో చపాతీని పిసుకుంటే చూసారా ఎంత స్మూత్గా ఉందో పిండి అయితే. ఇలా కలిపిన ఈ పిండిని ఆయిల్ ప్యాకెట్స్ మనం ఆయిల్ పోసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ప్యాకెట్లు ఇలా చపాతీ పిండిని పెట్టుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, పిండి కూడా మంచి స్మూత్గా ఉంటాయండి, పూరీలు కూడా చపాతీలు కూడా చక్కగా పొంగుతాయండి. టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పాల గిన్నెలో మనం చపాతీని తీసుకుని చక్కగా ఒక దారిలో బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాల గిన్నెలో కూడా ఇలా మేగడైతే ఉంటుంది కదండి, అది వేస్ట్ కాకుండా ఉంటుంది, చక్కగా మనకి పిండి కూడా స్మూత్గా ఉంటుంది. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా అల్లం మనం మార్కెట్ని తెచ్చుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మనకి అప్పటికప్పుడు మనం అల్లం తెచ్చుకున్నప్పుడు ఎలా ఫ్రెష్గా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. నేనైతే ఈ టిప్నే ఫాలో అవుతూ ఉంటాను. అల్లం ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది రాదండి. ఇలాగ మనం అల్లం శుభ్రంగా కడుక్కుని ఇసుక అయితే ఉంటుంది కదండి అల్లంకి, ఇలా ఇసుకను మొత్తం కూడా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్ పోసుకొని బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇలాంటి గాజులు అయితే మనం తెచ్చుకుని వేసుకుంటూ ఉంటాం కదండి, కొత్తలు అయితే మంచి షైనింగ్గా కనిపిస్తాయి, తర్వాత కొంచెం మనం వేసుకోగా పాత పడిపోతూ ఉంటాయి కదండి. ఇలా కొత్త వాటిలా షైనింగ్ తెచ్చుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా మనం వేసుకున్న గాజుల్ని చక్కగా షైనింగ్ తెచ్చుకోవచ్చండి. ఇలా ఇడ్లీ పాత్రలో గాజుల్ని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకొని దీంట్లో కొన్ని అడుగున వాటర్ పోసుకొని ఇడ్లీ అయితే మనం ఎలా కుక్ చేసుకుంటామో అలానే కొంచెం కింద అడుగున వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఇలా గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేయాలి.
గ్యాస్ స్టవ్ ఇలా ఆన్ చేసుకొని ఇలా గాజులను అయితే 1 నిమిషం పాటు ఇలాగా హీట్ చేసుకోవాలండి. ఇలాగా ఇడ్లీ పాత్రలో బ్యాంగిల్స్ని 1 నిమిషం పాటు కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకోవాలండి. ఇలా మూత తీసి చూస్తే చక్కగా బ్యాంగిల్స్ అనేది కొంచెం షైనింగ్ అనేది వచ్చేస్తుందండి. మన ఇలా బ్యాంగిల్స్ని చక్కగా మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఇలాగ 1 నిమిషం పాటు ఇలాగ మనం హీట్ చేసుకుంటే చాలండి, మంచి షైనింగ్ వస్తాయండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో షైనింగ్. సో మీరు రోజు వేసుకునే గాజులు షైనింగ్ తగ్గినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. ఇలాగ ఇడ్లీ పాత్రలో 1 నిమిషం పాటు మనం ఇలా హీట్ చేసుకుని తీస్తే చూడండి ఎంత షైనింగ్ వచ్చాయో. సో యూజ్ అవుతుందనుకుంటే ట్రై చేయండి. 1 నిమిషం పాటు ఇలా హీట్ చేసుకోవటం వల్ల మనకి ఈ స్టోన్స్ కానీ ఈ తలుకులు మెరుపులు కానీ చేతికి అంటుకోకుండా ఉంటాయండి, అలానే మంచి షైనింగ్ వస్తాయండి. సో యూజ్ అవుతుందనుకుంటే ట్రై చేయండి. ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. బాటిల్స్ అండి, మనం జ్యూస్కి తెచ్చుకుంటాం కదండి బాటిల్స్, అలాంటి బాటిల్ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకుని మధ్య భాగాన్ని తీసేసాను. ఇలా పై భాగానికి హోల్స్ అనేది పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలాగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా ఈ భాగంలో అయితే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, గల్లుప్పు అంటారు, గల్లుప్పు తీసుకొని దాంట్లో కంపర్ట్ అయితే వేసుకున్నానండి. కంపర్ట్ వేసిన తర్వాత 5 లవంగ మొగ్గలు తీసుకున్నాను. ఇలాగ అక్కడొకటి కూర్చుకొని ఇలాగ పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుందో అక్కడ ఇలా ఒక్కొక్కసారి మన ఇంట్లో రూమ్స్లో కానీ హాల్లో కానీ బాత్రూంలో కానీ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ వచ్చేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాగ మనం డబ్బులు పెట్టి ఎన్నో లిక్విడ్స్ అని అవన్నీ ఇవన్నీ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోని ఈజీగా ఇలా తయారు చేసుకొని బ్యాడ్ స్మెల్ని ఈజీగా పోగొట్టుకోవచ్చండి. మన బాత్రూంలో కానీ హాల్లో కానీ రూమ్స్లో కానీ ఎక్కడైనా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా తయారు చేసుకొని మనం హాల్లో కానీ రూమ్స్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. చక్కగా మనం ఇలాగా తయారు చేసుకొని ఇలా బాటిల్కి పైకి ఇలా క్యాప్ పెట్టేసి మనం బాత్రూంలో కానీ రూమ్స్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాగ తయారు చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటాను. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఏ టిప్ కావాలనుకున్నారో ఆ టిప్ కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి, ప్రతిరోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.